హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇరానీ చాయ్ చేయటం చూపిస్తానండి ప్రతి ఏళ్ళల్లో చా టీ పెట్టుకుంటారు కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండవండి ఒక్కొక్కసారి టేస్ట్గా ఉంటాయి ఒక్కొక్కసారి టేస్ట్గా ఉండవు అలా ఉంటా ఉంటాయి అలా కాకుండా మనం ఇలా కొన్ని కొలతలతో కనుక చేసుకుంటే దాదాపు ఒకే ఒకేలాగా ఉంటాయండి ఎప్పుడు దీనికి ఇరానీ చాయ్కి ఎత్తటి గిన్నె వాడాలండి ఇత్తడి గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాసు ఉన్న రీళ్ళు అవి మరుగ మరగబెడతా ఉన్నాను దానిలో ఒక ఏడెనిమిది యాలకులు ఒక రెండు అంగుళాల అల్లం ముక్క తీసుకొని రెండింటిని దంచుకోవాలండి దంచేసి ఆ కాగే నీళ్ళల్లో వేసుకోవాలి అది ముందు మనం టీ పొడి వేసుకోకూడదండి అసలు ఎప్పుడు ఇలా అల్లము ఈ యాలకులు ఒక అంగుళం దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను వేసేసుకొని దానిలో బాగా మరగనివ్వాలండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలా మరగనివ్వాలి ముందు ఆ నీళ్ళని ఆ అల్లంలో ఉన్నది ఆ యాలకుల్లో ఉన్నది దాల్చిన చెక్కలో ఉన్న ఫ్లేవర్ అంతా కింద వాటర్లో దిగేటట్టుగా కొంచెంసేపు మరగనిచ్చిన తర్వాత ఒక మూడు స్పూన్లు దాకా నేను టీ పొడి తీసుకున్నానండి టీ పొడి తీసుకొని ఆ ఎత్తడి గిన్నెలోనే వేసేసాను కానీ ఇప్పుడు మనం ఈ ఈ పొగ ఈ ఆవిరి బయటికి పోకుండా ఉండాలంటే మనం ఇలా చేసుకోవాలి మామూలుగా అయితే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి వేరే గిన్నెలో తీసుకొని చేయాలి కానీ నేను ఇలానే ఈ గిన్నెలో పెట్టేసి కొంచెం కష్టపడిపోయి ఇలా గోధుమ పిండి మనం చపాతి పిండి కలుపుకుంటాం అండి ఆ ముద్దని తీసేసుకొని ఇలా ఆవిరి బయటికి రాకుండా ఎరాని చైకి ఎప్పుడూ ఆవిరి బయటికి పోకూడదండి బయటికి పోతే ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు రాదండి అసలు అలా కాకుండా మనం ఇలా చపాతి పిండిని ఇలా చుట్టుతా ఆవిరి బయటికి రాకుండా ఇలా అరేంజ్ చేసేసుకోవాలి చేసుకొని అది మనం మనం గ్లాసున్నర పోస్తే దానిలో హాఫ్ అయ్యేటట్టుగా మనం మరగబెట్టుకోవాలండి ఆ ఆవిరికి వచ్చే నీళ్లు కూడా దానిలోనే పడతాయి చూడండి అంత చక్కగా బాగా తీయగానే మంచి స్మెల్ కూడా వస్తున్నాయి ఆ ఆవిరి అసలు బయటికి పోకుండా దానిలోనే ఆ వాటర్ కూడా ఆవిరి వాటర్ కూడా దానిలో పడేటట్టుగా మనం ఇలా చపాతీ పిండిని అరేంజ్ చేసుకొని హాఫ్ అయిన దాకా మరగనిచ్చి తీసేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి మిల్క్ తీసుకోవాలండి నేను వాటర్ ఒక గ్లాసున్న తీసుకున్నాను కాబట్టి మిల్క్ కూడా ఒక గ్లాసున్న తీసుకున్నాను తీసుకొని ఇలా పొంగులో పొంగు వచ్చిన దాకా బాగా మరగనివ్వాలండి అది కూడా ఇలా మరగని మరగనిస్తూ ఉంటే మనం అది పొంగు వచ్చిన దాకా ఉంటే దానిలో అల్లంలో ఉన్నాయి కూడా మళ్ళీ ఇంకా ఏమన్నా టీ పొడిలో ఉంది మొత్తం కూడా ఆ సారం అంతా ఆ టీలో దిగిపోద్ది తర్వాత మనం పంచదార కూడా మనకి టేస్ట్ తగ్గట్టుగా మనం మూడు స్పూన్లు దాకా వేసాను నేనైతే మీకు ఇంకా కొంచెం ఎక్కువ తీపి తాగుతారనుకుంటే మీరు ఇంకా ఇంకొక స్పూన్ దాకా వేసుకొసుకోవచ్చు వేసుకొని దాన్ని ఇలా బాగా స్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఏదైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరణిచ్చేసి ఇలా చూడండి అంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో అది టీ పొడిలో ఉన్నదంతా దిగిపోయింది ఇలా మనం స్ట్రైనర్ తోటి కనుక ఇలా వడపోసుకున్నామంటే చూడండి ఆ కింద ఉండేదంతా ఇలా పిప్పిలాగా అయిపోయిందండి ఎందుకంటే బాగా ముందే అల్లం యాలకులన్నీ మరగనిచ్చాం కాబట్టి దానిలో ఉన్నదంతా దిగిపోయింది చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా మనం టీ పోసే కప్పుల్లో కానీ ఇలా సర్వ్ చేసుకొని కనుక మనం తాగామంటే సూపర్ టేస్ట్ అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్